అమ్మ శ్రీరామనవం శుభాకాంక్షలమ్మ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాధాయ సీతాయ పతయే నమ అద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టారు చక్కగా మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆనందంగా ఉంటుంది శ్రీరామనవమి అనే ఒక మాట అంటే చాలు జయ ఎక్కడ ఒళ్ళు మొత్తం ఇలా గగ్గురు పొడుస్తుంది టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ కాదనుకుంటాను మనకు దేవాలయంలో చేశాము శ్రీరామనవమి అసలు శ్రీరామ నవమి అంటే చాలరా అది ఎట్లా ఎక్కడి నుంచి కడుపులో నుంచి పుట్టుకొస్తుంది హిందువులందరికీ కూడా రాముడు అంటే అంత ప్రేమ ఈ నవమి యొక్క మరి విశిష్టత అంటే అమ్మా నవమి అంటే విశిష్టత ఏమిటి అని అంటే మనకుండేటువంటి దశావతారాల్లో రామావతారం చాలా విశేషమైనటువంటి అవతారం ఏమిటి అమ్మా విశేషమైన అవతారం అంటే మనకుండేటువంటి యుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంలో సరే కృతయుగం అంటే అన్ని పూర్తి సంపూర్ణ మానవ అవతారాలు కాదు అక్కడ ఉండేటువంటిది ఏంటంటే ఇలా 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 పెరుగుతూ వచ్చినటువంటి దశావతారాల్లో ఒక ఐదు అవతారాలు అక్కడ ఐదారు అవతారాలు అక్కడ దాకా ఉంటే త్రేతాయుగం వచ్చేసరికి మనకి సంపూర్ణ మానవ అవతారం మళ్ళీ ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి జగద్గురువు ఆయన వేరు ఆ అవతారం ద్వాపర యుగంలో వచ్చిన అవతారం వేరు కానీ ఇక్కడ రామావతారంలో వచ్చిన విశిష్టత ఏమిటి అని అంటే రాముడు ప్రపంచ మానవాళి ఎలా ఉండాలి అంటే విశ్వజనీయనం ఎలా ఉంటుంది అనే విషయాలు చెప్పడానికే ఆయన అవతారం తెలుసుకున్నారు విష్ణుమూర్తి అందువల్ల చూడండి ఎక్కడైనా మన రాముడు అంటాం దేవుని అంటారా అంటారండి అదే కదా కానీ రాముణ్ణి మాత్రమే రాముడు అంటాం అందువల్ల ఆయన రామాయ రామభద్రాయ ఆయన మామూలు అవతారం కాదు వాల్మీకి మహర్షి రాసినప్పుడు కూడా అందరు అడుగుతారు ఎవరని రాస్తున్నావు ఎందుకని రాస్తున్నావు అని బాలరామాయణంలో మొట్టమొదటి శ్లోకం చెప్పేటప్పుడు కూడా తపస్వాధ్యాయ నిరతం తపస్వీవా వాగ్విదాంబరం నారదం పరిపప్రచ వాల్మీకే ముని పుంగవం వాల్మీకి నారద మహర్షి ఇద్దరు మాట్లాడుకుంటూ అసలు ఏం రాద్దామని కూర్చున్నావయ్యా నువ్వు అని అడిగితే ఏం రాయమంటావు ఎలా ఉన్నాడు ఆయన ఆయన గురించి నీకు ఏమైనా తెలుసా కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత ఎటువంటి రాముడి గురించి రాయాలనుకుంటున్నానో తెలుసా నేను సత్యవాక్ ఆ రోజే చెప్పేశాడు చూడండి మొదటి రోజు మొదటి అక్షరం మొదటి లైన్లోనే వచ్చేసింది ఆయన ఏం తమాషా కాదు ఎట్లాంటివంటే నిష్టాగరిష్ఠుడు సత్యవాక్య పరిపాలకుడు దృఢవృతుడు అంత సహనము శీలి కలిగినటువంటి వాడు అలాంటి రాముడు గురించే నేను రాయాలనుకున్నాను ఊరికే ఏమి కాదు అని అంటే అలాంటి రాముడు మానవ అవతారంలో ఉండి సీతా అమ్మవారు కూడా అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ మన కోసము వాళ్ళు మనలాగా ఉండి వాళ్ళ నడవడిక వాళ్ళ నడత వాళ్ళ విధానాన్ని మనకి చూపించి మనల్ని కూడా అలాగే ఉండాలి అని చెప్పడానికి వచ్చినటువంటి అవతారమే ఈ రామావతారం అందువల్ల ఆ రామావతారంలో ఎంత విశేషమైనటువంటి విషయాలు అంటే ఉన్న రామాయణంలో ఉండే ఆ అన్ని కాండల్లో కూడా మనిషి ఎలా పుడతారు ఎలా పెరుగుతాడు ఎలా దాంపత్య జీవితంలో ఉండాలి సంఘంలో ఎలా ఉండాలి సమాజంలో ఏ రకంగా ఉండాలి దుష్ట శిక్షణ ఏమిటి శిక్ష రక్షణ ఏమిటి ఇవన్నీ చెప్పే కూడా ఉన్నది ప్రతి అంశాన్ని ఆనందంగా ఉండే విధానంలో మనకి నేర్పించి చూపించారు అయితే మరి రాముడికి తెలియదా అన్ని విషయాలు మరి అన్ని అనుభవిస్తారే ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం అనుకుంటాం ఎన్నిసార్లు ఎంత అనుకున్నా కూడా రాముడు పుట్టినటువంటి విధానంలో ఉట్టి రాముడు అమ్మవారు వచ్చాక ఏమయ్యాడు సీతారాముడు సీతారాముడే కదా శ్రీరాముడు కూడా అయ్యాడు సీతారాముడు అనేది సరే అమ్మవారిని ముందర పెట్టుకున్నాం దానికంటే ముందు కూడా ఆయన కదమ్మా శ్రీరామచంద్రుడు చంద్రుడు అంటే ఆయన కాదు చక్కటి మనస్సు కలిగినటువంటి మచ్చలేని మనిషి అన్న మహా మచ్చ కూడా అవసరం లే మంచి మనస్సుకు ప్రతీక చంద్రుడు శ్రీరామ చంద్రుడు శ్రీ రామ చంద్రుడు అంటే సీతామాతని పక్కనే ఉంచుకుని ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటూ అంటే ఎప్పుడు కూడా అమ్మవారు అయ్యవారు వేరే కాదు ఇద్దరు కలిసే ఉంటారు వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే అయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర ఎలాగైతే ఉన్నారో అదే రకంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండడానికి చెప్పేదే శ్రీరామనవమి ఉట్టి రామనవమి అనొచ్చుగా అనకా అయితే ఇంత రామనవమికి విశేషాలు నవమని ఎందుకు అన్నారు అనే మీ ఆలోచన నవమని ఎందుకంటున్నా అంటే ఆయన చైత్రశుద్ధ నవమి రోజు జన్మించారు జన్మించారు అంటే అవతార పురుషుడు ఎలా వచ్చాడు అని మళ్ళీ అమ్మవారు చూసారా ఆవిడ అయోనిజ ఆవిడే పుట్టల భూమి నుంచి వచ్చారు అంటే ఆవిడ అయోనిజ ఈయన మాత్రం చక్కగా దేవికి పుట్టినటువంటి వాడు అటువంటి పుట్టడంలో ఏమిటి అని అంటే చైత్ర మాసంలో శుద్ధ నవమి రోజు కర్కాటక లగ్నంలో అన్ని గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు రామ జననం జరిగింది అంటే అర్థమేంటి అంతటి మహత్తరమైనటువంటి అవతారమూర్తి జన్మిస్తే ఆయన పుట్టినటువంటి సమయాన్ని మనము కళ్యాణ వస్తూ అంటున్నాం అందుకు పన్నెండు గంటలకి కళ్యాణ్ లగ్నంలో కళ్యాణం అంటే వివాహం కాదు బంగారం మామూలుగా వివాహండి మే అమ్మాయి వివాహం ఎప్పుడు అంటాం మామూలు వాళ్ళమైతే పెళ్ళెప్పుడు అండి అంటాం కానీ కళ్యాణం అని ఎవరిని అంటున్నాం ఒక్క భగవంతుడికే కళ్యాణము కళ్యాణము అలాగే శివపార్వతుల కళ్యాణము వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇలా కళ్యాణాలు అంటాం అన్నాక ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఏమంటారు తల్లి కళ్యాణం వస్తు అంటారు అంటే నీకు శుభము కలుగుగాక శుభం కలగమని చెప్తున్నారు అంటే మనందరికీ లోక కళ్యాణం ఇది అవును కళ్యాణం అంటే లోకాన్ని ఉద్ధరించేటువంటి అవతారమూర్తి శ్రీరామచంద్రుడు కాబట్టి అతను జన్మించిన సమయాన్నే మనం కళ్యాణం వస్తు అని ఆ రోజే మనం కళ్యాణం కూడా చూపిస్తాం అయితే మరి కళ్యాణం వస్తున్న ఊరికే అనేస్తే ఏమిటి దానికి ఒక ప్రతీకగా చూపించాలి కదా అలాగే సీతామాతని కూర్చోబెట్టడం చక్కగా ఆనాటి కళ్యాణాన్ని మనం ఎవరూ తిలకించలేము కాబట్టి ప్రతి సంవత్సరం మనము రామనవమి రోజే కళ్యాణాన్ని చేసినట్టయితే మనకు ఆనందంగా ఉంటుంది రామనవమి రోజు కళ్యాణం చూడడం అనేది జన్మజన్మల పుణ్యం అది అయితే విశేషమైనటువంటి ఈ శ్రీరామనవమి ప్రతి ఇంట జరిగేటువంటి పండుగ మరి ఈ పండుగ రోజు ఏం చేస్తాం అని అంటే తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందే లేచి చక్కగా మనకు కావలసినటువంటి కాలకుర్చాలవన్నీ తీర్చుకుని ఇల్లంతా పండగ వాతావరణం తయారు చేసుకుని వాకిట్లో మామిడి మండలు కట్టుకోవడం ఆ మామిడి మండలు కట్టుకున్న తర్వాత చక్కగా పందిళ్ళు వేస్తారండి ఊరు ఊర వాడవాడ ఆ పందిళ్ళు ఎందుకు వేయడము అని అంటే చల్లదనం కోసం చలవు పందిళ్ళు అంటాం కదా మనం చూడండి ఊర్లలో ఇంకా ఎప్పటికీ ఆవుల ఉన్నది కొంచెం మనం సిటీ లైఫ్ లోకి వచ్చాక కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి వట్టి వేళ్ళు కడతారు తల్లి అన్ని చోట్ల వేళ్ళు కట్టేసి నీళ్లు పోస్తే వేడి అసలు శ్రీరాముని చైత్రమాసంలో భగభగలాడే ఎండలు అవునవును అయినా కూడా ఏ టైంలో చేస్తున్నావు పన్నెండు గంటల టైంలో చేస్తాం ఈ అంటే ఏమిటి అభిజిత్ లగ్నం నడినెత్తిన సూర్యుడు ఉంటాడు ఆ సూర్యుడట కరెక్ట్గా ఇట్లా నిలబడితే ఇటు అటు నీడ పడకుండా ఉంటుంది నీ నీడ నీకు కనపడకుండా దీనికి ప్రతీక వేరే ఉంది ఇంకొక రోజు చెప్తాను నేను నీకు తప్పకుండా చాలా విశేషమైనటువంటిది ఎప్పుడు కూడా అభిజిత్ లగ్నం అంటే అందువల్ల శ్రీరామచంద్రుడికి వివాహం అనే సమయం తీసుకోవడానికి గల కారణం ఆయన నీడ ఇంకొకళ్ళ మీద పడకూడదు ఆయన చూపు పడాలి అర్థమై నమ్ములు చూపు కావాలి అనుగ్రహం కావాలి అందువల్ల నిచ్చ నిడువుగా నిటారుగా ఉండేటువంటి సూర్యరశ్మి నేరుగా ఉంటుందిట అంటే ఆ జగత్ ఎవరైతే ఉన్నారో మనకి ఆ సూర్య భగవానుడు మనకి నడినెత్తున వచ్చి మన అందరికీ ఆశీర్వచనం ఇస్తున్నప్పుడు ఆ సమయంలోనే అమ్మవారికి తాళి అంత విశేషమైనటువంటి పండగ ఈరోజు మనం ఇంకా ఎంత గొప్పగా చేసుకుంటామంటే ప్రతి ఇంట్లో తప్పనిసరిగా రామాయణం చదువుకోవాలి ఇది విశేషమైనటువంటిది రామాయణం మొత్తం ఎలా చదువుతాం అమ్మా అడగ అడగచ్చును వెంటనే అనొచ్చు నీ మనసుకి అనిపించింది నేను చూస్తే రామాయణం మొత్తం చదవక్కర్లా మొదలు బాలకాండ తీసుకుని బాలకాండలో కనీసం ఒక ఐదు నుంచి పది శ్లోకాలు చక్కగా చదివితే చాలు పిల్లలకి నేర్పండి తప్పకుండామ్మా బాలకాండలో ఉండేటువంటి శ్లోకాలని పిల్లలు మేము చిన్నప్పుడు చదువుకున్న శ్లోకాలే ఇప్పుడు మేము మీ ముందు చెప్పగలుగుతున్నాం బాలకాండ చదివితే మొత్తం బాలకాండ చదివితే ఇంట్లో అంతా ఆనందంగా ఉంటుంది పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి రామాయణాన్ని పెట్టి శ్రీమద్ రామాయణాన్ని పూజ చేయడం రామాయణం చదవడం అలాగే స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటి అని అంటే పానకం వడపప్పు పానకం వడపప్పుతో పాటు మనం మామిడికాయలు సి ఇప్పుడే వచ్చేది ఆ స్వామికి ఇష్టపడ్డ మామిడికాయ పులిహార పాటు బొబ్బట్లు వేస్తాం మనం అయితే బొబ్బట్లు వేయడానికి గల కారణం ఏంటి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం పూర్ణం బూరెలు బూరెలన్నా వేయాలి బొబ్బట్లన్నా వేయాలి అంటే ఏం లేదు జీవాత్మ పరమాత్మని కలిపి చూపించే విధానం ఈ పూర్ణంలో ఉంటుంది కాబట్టి జీవాత్మ అంటే రాముడు పరమాత్మ అంటే అమ్మవారు ఇద్దరిని కలిపి ఆ తీపిదనాన్ని మనం గనక తీసుకున్నామంటే ప్రతి విషయంలో అమ్మ మనము ఆధ్యాత్మిక చింతన చేసినట్టయితే అప్పుడు దానిలో ఉండేటువంటి తీపిదనం మనం అనుభవించగలుగుతాం అది శ్రీరామనవమికి విశిష్టత పన్నెండు గంటలకి కళ్యాణం మనం చక్కగా టీవీలో తలకి భద్రాచలం మనకి లైవ్ చేస్తారు చక్కగా చూస్తాము పాటు ఇళ్లల్లో చుట్టుపక్కల ఉండే గుళ్ళల్లో కూడా కళ్యాణాలు అవుతూ ఉంటాయి వెళ్తాము చూస్తాము అంటే ఇవన్నీ జరగడానికి గల కారణం మన రాముణ్ణి చూసి అనుసరించవలసింది నేర్చుకోవలసింది పిల్లలకి నేర్పవలసింది ఏమిటి అంటే రాముడు మంచి బాలుడు పిల్లలు ఎవరైనా చక్కగా చదువుకునేవటట్టుండి డిసిప్లైన్డ్ బాయ్ కనపడంగానేమంటాం మనం రాముడు మంచి బాలుడు అంటాం అలాగే దాంపత్య జీవితానికి ప్రతీకగా చూపించేది సీతారాములు అవునమ్మ తర్వాత తండ్రి పితృవాక్య పరిపాలకుడు అని చెప్పేటప్పుడు రాముడు రాముడే అంటే ఏంటి తల్లిదండ్రుల మాట వినండి గురువుల మాట విని చక్కగా యాగ సంరక్షణార్థమై వెళ్ళాడు అంటే మీ ఏంటి చిన్నప్పటి నుంచి తోటి పెరిగి పెద్దల మాట వింటూ వాళ్ళ వాళ్ళు చెప్పిన విధానంలో వి అనుసరిస్తూ వివాహం చేసుకుని తను ఎలా ఉండాలి అనే విధానాన్ని అంటే భార్యను ఎలా చూసుకోవాలి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి కుటుంబ జీవనం ఎలా ఉండాలి సమాజ జీవనం ఎలా ఉండాలి ఇవన్నీ విషయాలను చెప్పగలిగేది ఒక్క రామాయణంలో మాత్రమే కాబట్టి ఈ రామాయణాన్ని తెలుసుకోవడానికి రామనవమి తప్పకుండా చేసే అలవాటు వాటి ఇక్కడే కాదమ్మా మొత్తం గుర్తుపెట్టుకో జయ ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు శ్రీరామనవమి అంటే హిందూ అనేవాడు తప్పనిసరిగా చేసేటువంటి పండగ ఏదైనా ఉన్నది అంటే శ్రీరామనవ శ్రీరామనవమి అలాంటి పండగ గురించి రాముణ్ణి తలుచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఛానల్ వాళ్ళకు నేను ఒక్కసారి ప్రణామం చెప్పుకుంటున్నా ఎందుకంటే రాముని తలుచుకోవడం అనేది మహాద్భుతం మహాద్భుతం జన్మ జన్మల పుణ్యం ఉండాలి జయ ఎవరు పడితే వాళ్ళు అనలేరు రామ అనడం కూడా ఎంతో కష్టమైన పని అందరూ సులభం అంట ఉట్టిగా అనమనండి ఎవరైనా అది అనడానికి కూడా మనకి పూర్వజన్మ పుణ్యం సుకృతం ఉండాలి అంతే ఆ సుకృతం లేనిదే ఏ పని చేయలేదమ్మా సుకృతము అంటే గుర్తొచ్చింది శుభకృతనామ సంవత్సరంలో సంవత్సరంలో చక్కగా రామాయణం చదువుకుని శ్రీరామనవమి చేసుకున్నట్టయితే మనం కూడా మన ఛానల్ తరఫు నుంచి చక్కగా రామాయణం చదువుకుని అలాగే పానకం వడపప్పు నైవేద్యం పెట్టి అందరం సభ్యులను తీసుకుందాం తప్పకుండా తప్పకుండా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు